జగన్ జనం కోసం వెళ్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, కొనసాగించిన స్టార్ట్ చేసిన పని ఏ నాయకుడు కూడా దాన్ని మధ్యలో ఆపకూడదు, అది నాయకుడి లక్షణం కాదని. జగన్ కూడా అదే లక్షణం కలిగి ఉన్నాడు. తను పాదయాత్రకు వెళ్లాలని వెళ్తా ఉన్నాడు. మరి ఆ పాదయాత్రలో అందరూ ఆశీర్వదించాలని ఆ బిడ్డను. ఆ రోజు ఏదైతే మీ చేతులకు అప్పగించానో ఈ రోజు మరలా మీ చేతికి అప్పగిస్తున్నా. ఒకటైతే నేను చేయగలను, మీ క్షేమం కోసం, జగన్ క్షేమం కోసం ప్రార్థన చేయగలనే కానీ భరోసా ఇవ్వాల్సిందైతే మీరే, మాట ఇవ్వాల్సిందైతే మీరే. కాబట్టి మిమ్మల్ని రెండు చేతులు ఎత్తి నేను మీకు అభ్యర్థిస్తున్నా. నా బిడ్డను ముందు కాపాడుకున్న మీరు, రక్షకులుగా ఉన్న మీరు ఇప్పుడు కూడా నా కొడుకును కాపాడుకోమని మిమ్మల్ని అందరికీ కూడా రెండు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే దీనికి ఈ ప్రయత్నం చేయించారో వారికి కూడా నేను రెండు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోసారి ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దండి. రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకుని ఈ రోజు కూడా నేను నా కుటుంబం ఇంకా తేరుకోలేదు. మీరు మరలా నా కడుపు మీద కొట్టొద్దని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దని అడుగుతున్నా. ఒకటే నేను మనవి చేస్తా ఉన్నా, ఎవరు చూడలేదనుకోకండి. పిల్లి తాగుతా, పిల్లి పాలు తాగుతా నేను ఎవరు చూడలేదులే అనుకుంటారు. అట్లా ఎవరు చూడలేదని అనుకోకండి, దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి మాటకు మనం చేసే మన ప్రతి కార్యానికి కూడా దేవుని దగ్గర అకౌంటబుల్ అనేది కూడా మర్చిపోవద్దని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇవాళ. అదేవిధంగా పత్రికా ప్రతినిధులకు కూడా ఒకటి చెప్తా ఉన్నా నేను, మీరు సమాజానికి మంచి వారధులుగా ఉండాలని కోరుతా ఉన్నా. నిజం నిర్భయంగా చెప్పగలిగినప్పుడు పత్రికలు కానీ ఛానల్స్ కానీ అది శ్రేయస్కరము, అది మంచిదని కూడా నేను చెప్తా ఉన్నా. దయచేసి నిజాలు చూపించమని, నిజాలు చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోర్టు సెలవు తీసుకుంటాను. విత్ ఇన్ 1 అవర్ లోపలనే డీజీపీ ముందుకు రావాల్సిన అవసరం ఏముంది? ఆ వెంటనే చంద్రబాబు గారు సీఎం గారు లైన్లోకి రావాల్సిన అవసరం ఏముంది? నేను అడుగుతా ఉన్నా. మాకైతే ఎంతవరకు తెలియని కూడా తెలియదు. జగన్ చెప్పాడు ఎయిర్పోర్ట్లో, అసలు ఆయన పిచ్చోడు అనుకున్నాడు. జగన్ దగ్గరికి వచ్చి మీతో నేను సెల్ఫీ తీసుకోవాలనుకుంటానన్నా, అన్నా మీరు 164 సీట్లు వస్తాయి అని చెప్పి మంచి ముఖ్యమంత్రి అవుతారు, సెల్ఫీ తీసుకోవాలనుకుంటానా అని చెప్పి తీసుకోవటానికి వచ్చినప్పుడు వెంటనే ఇట్లా అన్నప్పుడు చెయ్యి తను లేపినందువల్ల తన గాయం నుంచి తప్పించుకోవడం జరిగింది. అదే గాయం గొంతులో దిగింటే డాక్టర్స్ చెప్తా ఉన్నారు అది కెరోటిడ్ ఆర్టరీ అంట, అది కట్ అయింటే అక్కడికక్కడే ప్రాణం పోయిండేదని చెప్పి. అయినా జగన్ కూడా ఆలోచన చేయలేదనుకుంటా. అప్పటికే ఫైనల్ కాల్ వచ్చిందని చెప్పి ప్రోటోకాల్ వచ్చి పిలిచారు. జగన్ లేచి నిలబడ్డాడు. తర్వాత అది జరిగింది. జరిగినప్పుడు అక్కడుండే వాళ్ళు అబ్బాయిని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా కొట్టొద్దండి, వదిలేయండి, పిచ్చోడు వదిలేయండి అని చెప్పాడు. అప్పటి వరకు ఎవరు అనుకోలేదు. జగన్ ఫైనల్ కాల్ ఇదే అయింది కాబట్టి అప్పుడు బ్లడ్ వస్తా ఉంటే అక్కడుండే వాళ్ళతో వాళ్ళు వచ్చి ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి తను షర్ట్ ఇప్పాడు. జగన్ గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ నాటకాలు ఆడటం చేత కాదు, అబద్దాలు చెప్పడం చేత కాదు. నమ్మిన వాళ్ళకు ప్రాణం పెట్టడమే వాళ్ళకి తెలుసు, నమ్మిన వాళ్ళని డిస్క్లో పెట్టడం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ రోజు జగన్ వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఫ్లైట్ రెడీగా ఉంది కాబట్టి ఏ ఆలోచన లేకుండా తను రావడం జరిగింది. దాన్ని కూడా ఎంత వెకిలిగా ప్రశ్నించారు, ఎంత వెకిలిగా మాట్లాడుతున్నారంటే అంత వెకిలిగా మాట్లాడారు. పడ్డవారు చెడ్డవాళ్ళు కాదు, ఎప్పుడు మాట్లాడినీయండి, ఏం పర్వాలేదు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ కోడి కత్తి ఇప్పుడు జగన్ బాబుకు గాయమైంది, 3.5 సెంటీమీటర్స్ to 4 సెంటీమీటర్స్ గాయమైంది. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే 0.5 అయితే కత్తి అసలు ఉండేది కాదు, నిలబడేది కాదు. కత్తి ఆయన మదర్ లేక ఉండి కత్తి అట్లాగే ఉండింది. కత్తి అంటే మరి అంత లోతుకు ఇక్కడ కట్ అయింటే ప్రాణం పోయిండేది. కాబట్టి అంటే అంత జగన్ ఇక్కడికి రాక తెలికే డీజీపీ లైన్లోకి వచ్చారు. అంత అర్జెంటుగా ఎంక్వైరీ లేకుండా చెప్పాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి గారు వచ్చారు, అంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతవరకు మాకెవరు డీజీపీ మాట్లాడినంత వరకు మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ తెలీదు ఇది జరుగుతా ఉంది అని చెప్పి. ఎవరో చేశారు, ఏదో పిచ్చోడు ఏదో చేశాడులని చెప్పి అనుకున్నాడు జగన్, అందుకనే వచ్చినాడు. జగన్ ఒకవేళ అట్లా డ్రామాలు చేసేటట్లయితే అదే షర్ట్ వేసుకుని ఇంకా అట్లే వచ్చి ఏడవడము చేయడము అట్లాంటివన్నీ చేసిండు. రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి చాలా గుండె దిట్టు ఇచ్చినాడు దేవుడు. వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళు మాత్రమే భరిస్తారు, సంతోషాన్ని బయట పంచుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎలాంటి ఇది లేకుండా మళ్ళా సోషల్ మీడియాలో ఎక్కడ గొడవలు అవుతాయని చెప్పి సమయస్ఫూర్తితో తను వెంటనే నేను బాగుండాను, ఎలాంటి గొడవలు చేయొద్దు.